ఎప్పుడైనా బాగా కండెగరలిన పాము నీ శరీరానికి చుట్టుకుందా? మేమంతా నిశ్శబ్దమైపోయాం. ఈ ప్రశ్న ఒక హోమియోపతి డాక్టర్ వేశాడు. మేము పాముల్ని గురించి చర్చించుకుంటున్నప్పుడు ఈ విషయం వచ్చింది. డాక్టర్ వాడి కథ చెబుతూ ఉండగా మేము చాలా శ్రద్ధగా వినసాగాము. అది వేడిగా ఉన్న వేసవి రాత్రి, సుమారు 10 గంటలు అవుతుంది. నేను హోటల్లో భోజనం చేసి నా గదికి తిరిగి వచ్చాను. తలుపు తెరుస్తూ ఉండగా పైనుండి శబ్దం వినపడింది. అది నాకు పరిచితమైనది. అంటే ఎలుకలు నేను ఆ గదిని పంచుకుంటున్నామని అర్థం. అగ్గిపెట్టె తీసుకొని టేబుల్ మీద ఉన్న కిరోసిన్ దీపాన్ని వెలిగించాను. ఇంటికి కరెంట్ లేదు. అది చాలా చిన్న అద్దె గదే. నేను అక్కడ వైద్యం చేస్తున్నాను, కానీ నా సంపాదన చాలా స్వల్పంగా ఉంది. నా సూట్ కేసులో సుమారు 60 రూపాయలు ఉన్నాయి. వాటితో పాటు కొన్ని షర్ట్లు, దోవతులు కూడా ఉన్నాయి. ఇవే కాక నేను ధరించిన నల్లకోటు కూడా ఒకటి ఉంది. నా నల్లకోటుని తీసివేశాను. అంత తెల్లగా లేని షర్టుని కూడా తీసివేశాను. హ్యాంగర్కు వేలాడదీశాను. గదిలో ఉన్న 2 కిటికీలను తెరిచాను. అది బయటగా ఉండే గది. దానిలో ఉన్న ఒక గోడ దొడ్డి వైపు ఉంది. ఆ గదికి పెంకులు పైకప్పు ఉంది. అది త్రికోణాకారంలో ఉంది. గోడ మీద ఒక దూలంపై ఆధారపడి ఉంది. ఆ కప్పు క్రింద ఏమీ కనపడలేదు. దూలం మీద క్రమం తప్పకుండా ఎలుకల సంచారం ఉంది. నా మంచాన్ని గోడకి దగ్గరగా లాక్కున్నాను, పడుకున్నాను. కానీ నిద్ర పట్టలేదు. లేచి గాలి కోసం వరండాలోకి వెళ్ళాను, కానీ వాయుదేవుడు కరుణించలేదు. తిరిగి గదిలోకి వెళ్ళి కూర్చున్నాను. టేబుల్ క్రింద ఉన్న పెట్టెను తీసి వైద్య గ్రంథాన్ని బయటకి తీశాను. టేబుల్ వద్ద పుస్తకాన్ని తెరిచాను. టేబుల్ మీద దీపం, ఒక పెద్ద అద్దం, దాని ప్రకారం ఒక చిన్న దువ్వెన ఉన్నాయి. దగ్గరగా అద్దం ఉంటే ఎవరికైనా దానిలోకి చూడవలసి అనిపిస్తుంది. ఆ రోజుల్లో నేను అందాన్ని ఆరాధించేవాడిని. అందువల్ల నన్ను నేను అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నించేవాడిని. నాకు వివాహం కాలేదు. నేనొక వైద్యుని. నా ఉనికిని అందరూ గుర్తించాలని అనుకునేవాడిని. దువ్వెన తీసి దువ్వుకొని పాపిడి తిన్నగా అందంగా ఉండేటట్టు చేసుకున్నాను. మళ్ళీ ఆ శబ్దం పైనుండి వినిపించింది. ఒకసారి నా ముఖాన్ని అందంలో దగ్గరగా చూసుకున్నాను. ప్రతిరోజు గడ్డం గీసుకొని సన్నని మీసాలు పెంచుకొని అందంగా ఉండాలని ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. అద్దంలో చూసుకొని చిరునవ్వు నవ్వాను. నా నవ్వు చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇంకొక భూమి కనిపించే నిర్ణయం తీసుకున్నాను. ఆ ఆకర్షణీయమైన చిరునవ్వే ఎప్పుడు నా ముఖంలో కనిపించాలని అనుకున్నాను. ఎందుకంటే నేను చాలా అందంగా కనిపించాలి. నేనొక బ్రహ్మచారిని, అంతకుమించి వైద్యుని. మళ్ళీ ఆ శబ్దం పైనుండి అనిపించింది. నేను లేచి బీడీని ముట్టించి గదిలో పచారులు చేయడం ప్రారంభించాను. ఇంకొక అందమైన ఆలోచన వచ్చింది. నేను పెళ్లి చేసుకుంటాను. బాగా డబ్బున్న డాక్టర్ని పెళ్లి చేసుకుంటాను. ఆమె వైద్యంలో కూడా బాగా డబ్బు గడించాలి. ఆమె ఒత్తిడిగా ఉండాలి. దానికి ఒక సహజమైన కారణం ఉంది. ఒకవేళ నేను ఏదైనా చిన్న తప్పు చేసి పారిపోవాల్సి వస్తే ఆమె పరిగెత్తి నన్ను పట్టుకోలేకుండా ఉండాలి. అటువంటి ఆలోచనతో తిరిగి టేబుల్కు ముందున్న కుర్చీలో కూర్చున్నాను. పైనుండి మరీ ఏ ధ్వనులు వినపడలేదు. హఠాత్తుగా ఒక రబ్బర్ గొట్టం దూలం నుంచి నేల వరిగింది. అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, కానీ భయపడాను. అయినా ఒకసారి వెనక్కి తిరిగి చూడాల్సి వచ్చింది. వెనక్కి తిరిగి చూశానో లేదో, ఒక లావుటి పాము కూర్చొని వెనక భాగంలో మెలికలు తిరుగుతూ నా భుజం మీద ఎక్కింది. నేను వెనక్కి తిరిగి చూడడం, పాము నా మీదకి ఎక్కడం ఒకేసారి జరిగాయి. నేను గంతులేయలేదు, వణకలేదు, అరవలేదు. అటువంటిది ఏమీ చేయకుండానే సమయం లేదు. పాము నా భుజం మీద ప్రాకుతూ నా ఎడమ చేతి వైపు పై చుట్టుకుంది. అది పడగ విప్పింది. ఆ పడగ నా ముఖానికి 3-4 అంగుళాల దూరంలో మాత్రమే ఉంది. ఊపిరి బిగపట్టి అక్కడ కూర్చున్నడంలో సమంజసం లేదేమో అనిపిస్తుంది. కానీ నా మనసు చాలా చురుగ్గా ఉంది. తలుపు తెరిచినా చీకటిగానే ఉంది. అది అంతా చీకటి అలుముకుంది. దీపపు కాంతిలో మాంసంతో ఉన్న రాతి బొమ్మలా కూర్చుండిపోయాను. ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని సృష్టించిన భగవంతుడు అక్కడ ఉన్నాడనే భావన కలిగింది. భగవంతుడు అక్కడ ఉన్నాడు. నేనేదైనా అంటే అతనికి నచ్చకపోవచ్చు. నా ఊహలో, నా చిన్న హృదయానికి బయట కాంతివంతమైన అక్షరాలతో ఓ భగవంతుడా అని రాయడానికి ప్రయత్నించాను. నా ఎడమ చెయ్యి నొప్పిగా ఉంది. ఒక లావుపాటి సీసపు కడ్డి కాదు, నిప్పు కడ్డి నెమ్మదిగా బలంగా నా చేతికి నలిపిస్తున్నట్లుగా ఉంది. నా చేతి నుండి బలమంతా లాగివేస్తున్నట్లు నేనేం చేయాలి? నేను కొంచెం కదిలాను. పాము కాటు వేస్తుంది.
మృత్యువు నాకు 4 అంగుళాల దూరంలో ఉంది. అది నన్ను కాటువేస్తే ఏ మందు నేను తీసుకోవాలి? గదిలో మందులు లేవు. నేను చాలా తెలివి తక్కువ డాక్టర్ని. నా ప్రమాదాన్ని మర్చిపోయి నాకు నేనే దీనంగా ఒక చిరునవ్వు నవ్వుకున్నాను. బహుశా భగవంతుడు మెచ్చుకున్నాడేమో. పాము తల తిప్పి అద్దంలో చూసుకుంది. దాని ప్రతిబింబం దానికి కనపడింది. అద్దంలోకి చూసుకున్న పాముల్లో ఇదే మొదటిదని నేనన్నాను. కానీ పాము అద్దంలో చూసుకోవడం మాత్రం నిజం. తన అందాన్ని తానే మెచ్చుకుంటుందా, లేక మీసం పెంచుకుంటుందా, లేక కాటు మస్కరా పెట్టుకుంటుందా, లేక నుదుట సింధూర బొట్టు ధరించుకుంటుందా? ఖచ్చితంగా అది ఏమనుకుందో నాకు తెలియదు. ఆ పాము ఆడదో మగదో నాకు తెలియదు. పాము తన చుట్టుకున్న స్థానం నుండి నెమ్మదిగా క్రిందకు జారి నా తొడ మీదకు ప్రాకింది. అక్కడ నుండి టేబుల్ మీదకు పోయి అద్దం దగ్గరకు వెళ్ళింది. దగ్గరగా తన ప్రతిబింబాన్ని చూసి మురిసిపోయిందేమో. నేను కొండరాతిలో మలచిన విగ్రహం కాదు. నేను రక్త మాంసంతో కూడిన మానవుణ్ణి. ఊపిరి బిగబట్టి కుర్చీలో నుండి లేచాను. వరండాలోకి వెళ్ళాను. అక్కడి నుండి దొడ్లోకి దూకి వీలైనంత వేగంగా పరిగెత్తాను. అయ్యో అమ్మయ్యా, అక్కడ ఉన్నవారంతా దీర్ఘ విశ్వాసం విడిచిపెట్టారు. అందరం బీడీలు ముట్టించాం. డాక్టరు గారు, మీ భార్య లావుగా ఉంటుందా అని ఎవరో అడిగారు. లేదు, భగవంతుడు ఇంకో విధంగా తలిచాడు. నా జీవిత భాగస్వామి సన్నగా కడలా ఉండి అతి వేగంగా పరిగెత్తగలదు అన్నాడు. డాక్టర్ గారు, మీరు పరిగెత్తుతున్నప్పుడు పాము కూడా మిమ్మల్ని అనుసరించిందా అని ఇంకొకరు అడిగారు. నేను పరిగెత్తి పరిగెత్తి ఒక స్నేహితుని ఇంటికి చేరుకున్నాను. నేను ఒంటి నిండా నూనె రాసుకొని స్నానం చేశాను. తర్వాత బట్టలు మార్చుకున్నాను. మరునాడు ఉదయం 8:30 గంటలకు నా స్నేహితుని ఇంకో ఇద్దరిని కలుపుకొని వెళ్ళి నా గదిలో ఉన్న వస్తువుల్ని తీసుకోవాలనుకున్నాను. కానీ మేము వెళ్ళవలసిన వస్తువులేమీ కనిపించలేదు. ఎవరు దొంగలించి ఉంటారు? నా గది అంతా తడిచిపెట్టుకుపోయింది. కానీ దొంగ ఒకటి మాత్రం విడిచి వెళ్ళాడు. అది అవమానం అన్నాడు డాక్టర్. ఏమిటది అని నేను అడిగాను. మురికిగా ఉన్న నా లోపలి బాడీ, వాడికి పరిశుభ్రత ఎక్కువ అనుకుంటాను. ఆ రాస్కెల్ దాన్ని తీసుకొని పోయి సబ్బుతో ఉతికి కట్టుకోవచ్చు కదా అన్నాడు డాక్టర్. పాము మర్నాడు కనపడిందా డాక్టర్? అప్పటి నుండి అది నాకు కనపడలేదు. బహుశా అది తన అందాన్ని మురిసిపోయి ఉండవచ్చు అన్నాడు డాక్టర్. ఇది ఫ్రెండ్ ద స్నేక్ అండ్ ద మిర్రర్ లెసన్ ఇన్ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.